జై శ్రీరామ్. భగవద్గీత 6వ చాప్టర్లో 40వ శ్లోక, శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి తాత అని పిలుస్తాడు. తాత తాత అంటే సంస్కృతంలో కొడుక. మనం ఒకప్పుడు చిన్నపిల్లలు అంటాం కదా తాత అని, ఒరే తాత అలాగనమాట. ఎంత ప్రేమతో సంబోధిస్తున్నాడు మనందరినీ చూడండి శ్రీకృష్ణుడు. అండ్ ఈ శ్లోకం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ప్రపంచంలో అన్యమతస్థులు అందరికీ మనం చెప్పచ్చు ఇటువంటి శ్లోకం మీ బుక్కులో ఎక్కడైనా చూపించంటరా. ఏ ఇందులో ఏంటంటే, శ్రీకృష్ణుడు చక్కగా చెప్తున్నాడు, అరే మంచి మంచి పనులు చేసేవాడు ఇక్కడ ఈ లోకంలో కాదు పరలోకంలో కాదు ఎక్కడ వాడు చెడిపోడు, వాడికి ఎన్నటికీ దుర్గతి అన్నది ఉండదు. ఇటువంటి మాట వాళ్ళ పుస్తకాల్లో ఉండదు. ఎందుకంటే వాళ్ళకి చాలా సింపుల్, మతం మార్చాలి లేకపోతే చంపాలి, ఇదే వాళ్ళ పుస్తకాల్లో ఉంది. మనకు అట్లాంటి ఆలోచన లేదు, అట్లాంటి శ్లోకాలు ఎక్కడా నీకు కనిపించవు. సో ఇప్పుడు చదువుతున్నా, పార్థ నైవేహనాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. ఇప్పుడు చాలామంది ట్రాన్స్లేటర్స్ ఓ మై ఫ్రెండ్ ఓ మై సన్ అని రాస్తున్నారు. దాన్ని కొడుక అని ముకుందానంద, మీకు గీత భగవద్గీత ఆయనది నెట్లో కూడా దొరుకుతుంది. ఏ ఎ వర్డ్ ఆఫ్ ఎండియర్మెంట్ లిటరలీ మీనింగ్ సన్ అని ఆయన కూడా రాశాడు. ఏంటి భగవానుడు ఏమంటున్నాడు, పార్థ ఆధ్యాత్మిక పథంలో ఉన్నవాడు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ చెడిపోడు. కొడుక ఓ మిత్రమా ప్రియమిత్రమా, భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేవాడు ఎన్నటికీ దుర్గతి పాలు కాడు. తర్వాత కళ్యాణ కృత్కశ్చిత్ అన్నాడు కదా, అంటే భగవత్ ప్రాప్తి కోసము అని నువ్వు అనుకోవచ్చు లేక మంచి పనులు, అంటే మానవాళికి సేవ చేస్తున్నాడు వాడు నాస్తికుడైనా ఉండొచ్చు. అర్థమవుతుందా ఇక్కడ పాయింట్? అందుకని కర్మయోగిలా బతుకుతున్నాడు అన్నమాట. వాడు వాడు పనిలో నిమగ్నమై ఉన్నాడు, వాడి వలన ఎవడికి హాని లేదు. మళ్ళీ ఇక్కడ జంతువులను చంపి నరికి వాటిని తినడం అలాంటి వ్యధోపాలను చేసినంటే దానికి పడతాయి, వచ్చే జబ్బులు వస్తాయి, నరకాలకి వెళ్తారు. అందుకని నిజంగా సాత్వికంగా అలాగ ఉండగలిగితే అటువంటి మంచివాడికి దుర్గతి ఎప్పుడూ పట్టదు అని శ్రీకృష్ణుడు చాలా చక్కగా చెప్తున్నాడు. వాళ్ళ మతాల్లో ఇట్లాంటిది ఉండదు. అంటే ఇక్కడ నేను ఈ మాట ధైర్యంగా చెప్పగలుగుతాను. అన్యమతస్థుల్లో వాళ్ళ పుస్తకాల్లో చాలా చెత్త ఉంది, నీకు ముందే చెప్పాను. లచరీ బుచరీ ట్రచరీ. లచరీ అంటే ఏమిటి, కామోద్రేకం. ఏది ఆడపురుగు కనిపిస్తే వాడు ఏదన్నా చేసేస్తాడు. తర్వాత చిన్నపిల్లల్ని పెళ్లి చేసేసుకుంటున్నారు, సంభోగాలు చేసేస్తున్నారు. ఇంత నీచాతి నీచపైన అవన్నీ వాళ్ళ పుస్తకాల్లో ఉన్నాయి కాబట్టి పాటిస్తున్నారు వాళ్ళు. మన హిందువులతో ప్రాబ్లం ఏంటి, మన పుస్తకాల్లో ఉన్నవి మనం పాటించట్లేదు. పైగా ప్రశ్నిస్తున్నాం, ప్రశ్నించినప్పుడు ఎవరిని ప్రశ్నించాలి, ఏదో కొంచెం చదివిన వాడిని నాలాంటి వాడిని కొంచెం అడిగారంటే నేనేమైనా చెప్పగలుగుతా. ఏ అందుకని సో ఇక్కడ పాయింట్ ఏమంటున్నాను నేను, నేను ధైర్యంగా చెప్తా, ఆ అన్యమతస్థుల్లో మంచివాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే ఆ మంచివాళ్ళు ఎందుకు వాళ్ళు మంచిగా ఉన్నారంటే, వాళ్ళు ఆ పుస్తకాలు చదవట్లేదు, వాటిని ఫాలో కూడా అవ్వటం లేదు అనమాట. పేరుకే అలా ఉన్నారు, ఎందుకంటే వదిలేస్తే వాళ్ళు చంపేస్తారు. వాళ్ళ పుస్తకాల్లో అది కూడా ఉంది, అపాస్టసీకి ద పనిష్మెంట్ ఇస్ డెత్. అపాస్టసీ APOSTASY, అపాస్టసీ అంటే మతం వదిలేయడం. ఈ రెండు పుస్తకాల్లో మతం వదిలేస్తే చంపేయమని ఉంది. అందుకని ఎవడో పోలీసు వాడు లేక అథారిటీ వచ్చి చంపదు. ఇంకో మతస్థుడు అదే మతంలో ఉన్నవాడు ఇంకోడు, వాడికి ఇది కర్తవ్యంగా భావించి వీడిని చంపేస్తాడు వాడు. అందుకని ఈ భయంతో వీళ్ళు వదలలేకపోతున్నారు. సో అలాంటి మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మంచి పనులు చేస్తున్నారు. సో శ్రీకృష్ణుడు వీళ్ళకు కూడా హామీ ఇస్తున్నాడు అన్నమాట. ఈ మాట ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. మళ్ళీ చదువుతున్నా, పార్థ నైవేహనాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. ఇటువంటి శ్లోకం మీ మతంలో ఎక్కడైనా ఉందారా, మీ పుస్తకంలో ఎక్కడైనా ఉందానా? చాలా సింపుల్గా చెప్పాలంటే, మంచివాడికి దుర్గతి ఉండదు, మంచివాడు ఎప్పటికీ దుర్గతి పాలు కాడు అని మీ పుస్తకంలో చూపించండి అని అడగండి. వాళ్ళు చూపించలేరు అక్క. ఈ అందుకని ఈ శ్లోకం మర్చిపోవద్దు. 6:40. జై శ్రీరామ్.